హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్యారడైస్. ఈరోజు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాటి గురించి అయితే ఈరోజు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా అయితే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ బిజినెస్ అనేది కూడా స్టార్ట్ చేశానండి. చాలా ఒక 1 మంత్ పైన అయిపోయింది. మిషన్ రన్ చేయబట్టి కూడా ఆన్లైన్ కూడా స్టార్ట్ చేశాను. ఆన్లైన్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలా అంటే, మీరు ఎగ్జాక్ట్ పిక్చర్ శారీ పిక్ ఉంటుంది కదా, శారీ పిక్చర్ నాకు వాట్సాప్ చేస్తే నేను దాని కలర్ కాంబినేషన్ తగినట్లు మీకు డిజైన్ అనేది వేసి పంపిస్తాను. డిజైన్ మీరు సెలెక్ట్ చేసినా కూడా ఓకే, లేదు శారీకి తగినట్లు వేయమన్నా కూడా నేను వేస్తాను. డిజైన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే నేను నన్ను అడిగితే నేను ఫార్వర్డ్ చేస్తానండి. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కాస్ట్లో ఉంటుంది, బట్ అన్నీ రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. అండ్ లేదు శారీ కలర్స్ ఏమన్నా అటు ఇటుగా వస్తాయి అని మీకు డౌట్ ఉంటే, మీరు పోస్టల్ చేసినట్లయితే అంటే మీరు ఏవైతే వర్క్ చేయించుకోవాలి అనుకున్న శారీస్ ఉంటాయో ఆ శారీస్, దానికి తగిన బ్లౌజెస్, హాఫ్ పట్టు బ్లౌజెస్ ఉంటాయి కదా, యాక్చువల్గా ఇవి హాఫ్ పట్టు బ్లౌజెస్, ఇవి సపరేట్గా దొరుకుతాయండి. ఇవి నార్మల్గా అయితే శారీలో ఉన్న బ్లౌజెస్కే వేయించుకుంటారు, కాకపోతే శారీలో ఉన్న బ్లౌజెస్ వేయించుకుంటే ఎక్కువ లైఫ్ అనేది రాదు. సో సపరేట్గా తీసుకొని పంపించినా సరే, లేదు మీరు ఓన్లీ శారీస్ పంపించినా కూడా నేను బ్లౌజెస్ అనేది చెక్ చేసి, అంటే మీ శారీకి ఏ బ్లౌజ్ అయితే మ్యాచ్ అవుతుందో అది నన్ను తీసుకోమన్నా కూడా నేను ఇక్కడ తీసుకుంటాను. ఎక్స్ట్రా బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి, ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ అండి, ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ పడుతుంది. వర్క్కి డిజైన్ వేసినందుకు సపరేట్ ఛార్జ్ ఉంటుంది. ఒక్కొక్క ఏ డిజైన్ అయినా కూడా డిఫరెంట్ కాస్ట్ ఉంటుందండి, అన్నీ సిమిలర్గా అయితే ఉండవు. ఇంకా షిప్పింగ్ అయితే మీరే పెట్టుకోవాల్సి వస్తుంది, పోస్ట్ చేస్తే సరిపోతుందండి. అలా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే మాకు పోస్ట్ చేయడం కొంచెం కష్టమవుతుంది అనుకుంటే, నాకు జస్ట్ పిక్స్ పంపించినా కూడా ఓకే, నేను దానికి తగినట్లు డిజైన్ అయితే వేసి పంపిస్తాను. స్టార్టింగ్ రేంజ్ అడుగుతున్నారు, స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 400 నుంచి స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్గా అయితే కాస్ట్ అనేది రివీల్ చేయరు, బికాస్ ఏది బిజినెస్ రూల్ అండి, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా నడుస్తుంటుంది కదా, సో వాళ్ళ బిజినెస్ స్పాయిల్ అవుతుందని చెప్పి యాక్చువల్గా కాస్ట్ అయితే రివీల్ చేయరు. నేను కొన్ని అయితే పెడదాం అనుకుంటున్నాను, రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 400 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా డిజైన్సే ఉంటాయండి 400లో, బట్ సింపుల్ లుక్ ఉంటాయి, అది మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్ని బట్టి ఉంటుందండి. ఇంకొకటి, మళ్ళీ నేను తిరిగి మీకు షిప్ చేయాలంటే కూడా, అంటే వేరే ప్లేసెస్లో ఉన్నవాళ్ళు, బెంగళూరు వాళ్ళు అయితే, బెంగళూరు వాళ్ళు మాత్రమే మీ దగ్గర 2 శారీస్ కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, నేనే పికప్ అరేంజ్ చేస్తాను. అంటే మా కొరియర్ పర్సన్ వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ శారీస్, మెజర్మెంట్ బ్లౌజ్ అవన్నీ కలెక్ట్ చేసుకుంటారనమాట. దానికి సర్వీస్ ఛార్జ్ అయితే ఏమీ ఉండదు. మళ్ళీ నేను తిరిగి మీకు పంపిస్తాను కదా, అప్పుడైతే ఛార్జ్ అయితే పడుతుందండి, అరౌండ్ 100 to 150 అలా పడుతుంది. శారీస్ రేంజ్ అంటే శారీస్ వెయిట్ని బట్టి ఆ కాస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. 2 కానీ అంటే మోర్ దాన్ 2 శారీస్ ఉంటేనే పికప్ సర్వీస్ అవైలబుల్ అండి, బెంగళూరులో ఉన్న వాళ్ళకు మాత్రమే. అండ్ ఇంకొకటి, శ్రావణ మాసం ఆఫర్ వచ్చేసి ఏవైనా 2 బ్లౌజెస్ వర్క్ వేయించుకుంటే 3rd బ్లౌజ్ అనేది ఫ్రీగా వర్క్ వేయిస్తాను. అండ్ 1 మినిట్, ఎస్, 3rd బ్లౌజ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. అంటే ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ ఉంటుంది కదా 150 రూపీస్, మీరు 150 రూపీస్ పే చేస్తే 3rd బ్లౌజ్కి డిజైన్ నేను ఫ్రీగా వేయిస్తాను. ఆ డిజైన్ సెలెక్షన్ వచ్చేసి నాదే ఉంటుందండి, మీరు సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. మిగతా 2 బ్లౌజెస్ మీరు ఇచ్చి ఉంటారు కదా, ఆ బ్లౌజెస్ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాక్చువల్గా ఇది ఆఫర్ పెట్టాను, చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఈ ఆఫర్ పైన, అందుకే మళ్ళీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడన్నా అండి, ఎవరైనా కూడా, అంటే బెంగళూరు అనే కాదు, ఎక్కడ ఎవరు వేయించుకోవాలనుకున్నా కూడా 2 బ్లౌజెస్ వేయించుకుంటే 1 బ్లౌజ్కి మాత్రం ఫ్రీగా వర్క్ అనేది వేయిస్తాను. ఈ ఆఫర్ వచ్చేసి శ్రావణ మాసం అయిపోయేంత వరకే ఉంటుంది, బికాజ్ ఇది సీజన్ కదా. అంతే అండి, అంతే.
ఇంకా ఏమన్నా డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కాకుండా 1 గ్రామ్ గోల్డ్ది కూడా ఉంది కదా నాది, సో అది సపరేట్, ఇది సపరేట్ అనమాట. ఓకే, జస్ట్ ఫినిషింగ్ కోసం చూపిస్తున్నానండి. ఇది సపరేట్గా వీడియో చేయడానికి రీజన్ అసలు దీని గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు, కానీ నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, అందుకోసమే సపరేట్గా వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, ఆన్లైన్లో అంటే ఇప్పుడు జస్ట్ శారీ పిక్ పంపితే సరిపోదు కదా, బ్లౌజ్ మెజర్మెంట్ కూడా, అంటే మీ మెజర్మెంట్ బ్లౌజ్ నా దగ్గర ఉండదు కాబట్టి బ్లౌజ్ మెజర్మెంట్ కూడా నాకు చెప్పాల్సి ఉంటుంది, ఎలా ఎలా చెప్పాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేసి వర్క్ అనేది చూపిస్తాను, వర్క్ ఫినిషింగ్ అనేది. ఓకే, మీరు నాకు ఆన్లైన్లో పంపే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే, ఆన్లైన్లో పంపే వాళ్ళు బ్యాక్ డిజైన్ ఉంటుంది కదా, అంటే బ్యాక్ నెక్ డెప్త్, ఈ డెప్త్ మెజర్ చేసి ఎంత ఉంటుంది అనేది చూసి నాకు చెప్పాలి. ఓకే, సి అరౌండ్ 9.2 ఉందండి, మీకు అర్థమవుతుందా? బ్యాక్ నెక్ డెప్త్ అంటే బ్యాక్ సైడ్ మీ నెక్ డెప్త్ ఎంత ఉంది అనేది నాకు మెజర్మెంట్ చేసి చెప్పాలి. ఆన్లైన్లో ఓన్లీ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు మాత్రమే, లేదంటే మేము మెజర్మెంట్ బ్లౌజు శారీస్ కొరియర్ చేస్తాము అనేవాళ్ళు కొరియర్ చేయొచ్చు. ఓకే, చాలా రీజనబుల్ ప్రైజెస్కే వేసి ఇస్తానండి, నా రెగ్యులర్ క్లయింట్స్కి అర్థమైపోయి ఉంటుంది అంటే 1 గ్రామ్ గోల్డ్ ఎంత రీజనబుల్గా ఇస్తామో సేమ్ ఇది కూడా అంతే. ఓకే, 9.2. ఓకే, ఇది చెప్పాలి. ఇది ఏం అవసరం లేదండి, ఆల్మోస్ట్ అందరికీ ఇది ఈక్వలే ఉంటుంది, నాకు జస్ట్ అదొక్కటి చెప్పి. అండ్ హ్యాండ్ లెంత్ ఉంటుంది కదా, ఎల్బో హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ ఎంత మెజర్మెంట్ అని, షార్ట్ హ్యాండ్ అయితే షార్ట్ హ్యాండ్ ఎంత మెజర్మెంట్ అని చెప్పాలి. 5 ఇంచెస్, 5 ఇంచెస్, 9.2 ఇంచెస్, అలా చెప్తే సరిపోతుందండి ఆన్లైన్లో వేయించుకోవాలి అనుకునే వాళ్ళు. ఎలా వస్తుంది అంటే వర్క్ బ్లౌజెస్కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. నార్మల్గా ఎవరైనా సరే ఈ డిజైన్ ఎంత ఉందో, అంటే ఈ డిజైన్కి డెప్త్ అది డీఫాల్ట్గా తీసుకుంటుంది కదా, కంప్యూటర్ మిషన్ ఎంత డీఫాల్ట్ తీసుకుంటుందో అంతనే వేస్తాము, కాకపోతే మీ మెజర్మెంట్ని బట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఇవి భుజాలు అనేవి జారుతాయని చాలామంది కంప్లైంట్ అండి, ఇది పర్సనల్గా ఇది నా బ్లౌజు నేను చెప్తున్నాను కదా, జారుతాయండి కంపల్సరీగా, బికాజ్ ఇది కొంచెం అటు ఇటుగా వస్తాయి అన్నమాట వర్క్ బ్లౌజెస్. కంపల్సరీగా ఇవి టాజిల్స్ అయితే పెట్టించుకోవాలి మీరు, లట్కన్స్ డోరీస్ అయితే పెట్టించుకోవాలండి కంపల్సరీగా, పెట్టించుకుంటేనే బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది అనమాట. అండ్ స్టిచ్చింగ్ కూడా మీరే చేసి పంపిమని అంటున్నారు, నాకు టైలర్ అయితే ఇంకా దొరకలేదు, నేను చాలా ట్రై చేస్తున్నానండి, నా ఫ్రీ టైం అంతా నేను టైలర్ని వెతకడానికే సరిపోతుంది. ఓకే, నేను మోస్ట్లీ అరేంజ్ చేయడానికే ట్రై చేస్తాను, బికాజ్ కస్టమర్ ఎలా అడుగుతారంటే మేడం మీరే బ్లౌజ్ వేసేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తే మేము మళ్ళీ దాన్ని తీసుకొని టైలర్ దగ్గరికి తిరిగే పరిస్థితి ఉండదు కదా, సో అన్నీ మీ దగ్గరే దొరికిపోతాయి అని అంటున్నారు. సో నేను కూడా ట్రై చేస్తున్నాను, మాక్సిమం ట్రై చేస్తానండి టైలర్ కోసం. ఇప్పటి వరకు అయితే ఓన్లీ బ్లౌజ్కి వర్క్ మాత్రమే వేయించి పంపిస్తున్నాను, చాలామందికి పంపించానండి, మంచి ఫీడ్బ్యాక్ వచ్చేసింది. ఓకే, ఫినిషింగ్ అయితే అబ్జర్వ్ చేయండి, చాలా నీట్ ఫినిషింగ్, మిర్రర్ వర్క్ అండి ఇది, మిర్రర్ వర్క్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఉంటుంది, గోల్డ్ కూడా కాదండి ఒకలాంటి ఎల్లో అది. ఓకే, చాలా గ్రాండ్గా ఉంటుందండి వర్క్, యాక్చువల్గా ఇది ఫుల్ హ్యాండ్ వర్క్ అండి, కాకపోతే నేను ఫుల్ హ్యాండ్ ఎక్కువ ప్రిఫర్ చేయను కాబట్టి, అంటే నేను వేసుకోను కాబట్టి షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను, యాక్చువల్గా ఇది ఫుల్ హ్యాండ్ వర్కే, ఎల్బో వర్క్ వస్తుందండి ఫుల్ హ్యాండ్. ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి 950, యాక్చువల్గా రివీల్ చేయకూడదండి, బట్ మీకు అట్లీస్ట్ ఐడియా వస్తుంది, చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్తున్నాను. 950లో ఈ గ్రాండ్ లుక్ ఉంటుందండి, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, అంటే ఈ ఫిల్లింగ్ ఉంటుంది కదా, ఇదంతా చాలా టైం టెక్నిక్ అండి, ఆల్మోస్ట్ 6 అవర్స్ పట్టింది నాకు ఈ బ్లౌజ్కి వర్క్ చేయడానికి, సో దాన్ని బట్టి మేము కాస్ట్ అనలైజ్ చేయాలన్నమాట.
సో 6 అవర్స్ కదా, అయినా కూడా తగ్గించి చాలా వరకు తగ్గించేసానండి ప్రైజెస్. బికాజ్ ఫస్ట్ స్టార్టింగ్ కదా, నాకు అసలు ఇంకా బాగా కస్టమర్కి మంచి సర్వీస్ ఇచ్చిన తర్వాత కొంచెం మంచి ఫీడ్బ్యాక్స్ వస్తాయి అప్పుడు, అప్పటి వరకు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. 950 అండి ఈ బ్లౌజ్ కాస్ట్ అయితే. ఓకే, అండ్ హాఫ్ పట్టు బ్లౌజెస్ మాత్రమే పనికొస్తాయండి. వేరే బ్లౌజెస్ మీద మీరు అంత అంత అమౌంట్ పెట్టి వర్క్స్ వేయించుకుంటే అయితే వేస్ట్ ఆఫ్ కాస్ట్. మీరు అంత అమౌంట్ పెట్టి వేయించుకుంటే మీకు బెనిఫిట్ అయితే ఉండదు. చీరల పైన, చీరల్లో వచ్చే బ్లౌజెస్కి కూడా వర్క్స్ అయితే వేస్తానండి, కాకపోతే అవి ఎక్కువ లైఫ్ అనేది రావు. ఓకే, ఇంకొకటి ఫ్రీ సైజ్ బ్లౌజెస్ వేసి పంపిస్తున్నానండి. యాక్చువల్గా ఫ్రీ సైజ్ బ్లౌజ్ అయితే మీరు ఎలా అన్నా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. సో ఫ్రీ సైజ్ బ్లౌజెస్ వేయిస్తున్నాను, చాలామందికి అలానే వేయించాను. ఓకే, ఇది డార్క్ గ్రీన్ షేడ్ అండి. యాక్చువల్గా వీడియోలో కొంచెం వేరే కలర్ కనిపిస్తుంది, బట్ ఇది డార్క్ గ్రీన్. షైనింగ్ చూసారా, షైనింగ్ వస్తుంటుంది పట్టు క్లాత్. ఓకే, ఇది వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ అండి, ఆల్ ఓవర్ వర్క్ కంప్లీట్ జరీ. జరీ యూజ్ చేస్తే కూడా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పెడతారు, బికాజ్ జరీ థ్రెడ్ అనేది కాస్ట్లీలో దొరుకుతుంది మాకు. కాకపోతే నేను జరీలో కూడా సేమే ఇస్తున్నానండి. ఓకే, ఇది నాట్ స్టిచ్ అంటే ముడికుట్టు అంటారు కదా, కంప్లీట్ ముడికుట్టు సిల్వర్తో వస్తుందండి, సిల్వర్ జరీ. కలర్ కాంబినేషన్స్ అనేది మీ చాయిస్ అండి. ఇప్పుడు ఇలాంటి బ్లౌజెస్ ఏమవుతుందంటే, ఇప్పుడు మీ దగ్గర 2 కలర్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ మీరు బ్లౌజ్ కలర్కి అంటే మీరు బ్లౌజ్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ బ్లౌజ్ కలర్ చెప్పేసి ఇది శారీ కలర్ చెప్పేస్తే సరిపోతుంది, 2 కలర్స్లో బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది అన్నమాట. అండ్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి. ఓకే, ఫినిషింగ్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్, హెచ్ఎస్డబ్ల్యూ మిషన్, అది HSW 5G 2032 మిషన్. నా మిషన్ వచ్చేసి కాస్ట్ అరౌండ్ 4.70 పడిందండి, 4,70,000 పడింది. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఇలా వస్తుంది అంటే ఫ్రంట్ వన్ సైడ్ మాత్రమే డిజైన్ వస్తుంది కదా. అండ్ హ్యాండ్ ఇది ఫుల్, యాక్చువల్గా ఇది ఫుల్ హ్యాండ్ వర్క్ అండి. నేను అంటే నేను ఇవి వేరే వాళ్ళకి వేసిచ్చాను, వాళ్ళు ఫుల్ హ్యాండ్ ప్రిఫర్ చేయలేదు కాబట్టి హాఫ్ హ్యాండే చాలన్నారు కాబట్టి హాఫ్ హ్యాండ్ వర్క్ వేశాను. ఇవి హాఫ్ హ్యాండ్కి మాత్రమే వర్క్ కావాలి అంటే 450 రూపీస్ అండి. క్యాల్కులేటర్లో పెడతాను. ఓకే, 450 హాఫ్ హ్యాండ్కి మాత్రమే 450, లేదు మాకు ఫుల్ హ్యాండ్ కావాలి అంటే 500. ఓన్లీ వర్క్ కాస్ట్ అండి, నేను మెన్షన్ చేస్తున్నాను, ఓన్లీ వర్క్ కాస్ట్ మాత్రమే 500 ప్లస్ బ్లౌజ్కి వచ్చేసి ఎక్స్ట్రా 150 అవుతుంది. లేదు బ్లౌజ్ మేమే పంపిస్తాము అంటే పంపించేయండి, నో ప్రాబ్లం, మీరు పంపించిన బ్లౌజ్కే వర్క్ అయితే వేసిస్తాను. వర్క్ కాస్ట్ మాత్రమే ఇది హాఫ్ హ్యాండ్స్కి 450. మళ్ళీ నన్ను రిపీటెడ్గా ఫుల్ హ్యాండ్ వేయండి 450కి అని అడగొద్దు, బికాస్ ఆల్ ఓవర్ వర్క్ అండి ఇది, చాలా గ్రాండ్ లుక్తో ఉంటుంది, మార్కెట్లో చాలా నడుస్తున్నాయండి. బికాజ్ ఆల్ ఓవర్ వర్కే తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తున్నారు, బట్ అదంతా ఫినిషింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అది కావాలంటే నా దగ్గరది తీసుకొని పక్కన పక్కన పెట్టేసి కంపేర్ చేయండి, ఫినిషింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే మనకు దూరం నుంచి సేమ్ అనిపిస్తుంది అన్నమాట, ఈ బ్లౌజ్ ఆ బ్లౌజ్ సేమ్ అనిపిస్తుంది వర్క్, కాకపోతే దగ్గర నుంచి ఫినిషింగ్ అంతా కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. అప్పుడే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ థ్రెడ్ వచ్చేసి వాళ్ళు ఆల్మోస్ట్ తక్కువ కాస్ట్కి ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే పాలిస్టర్ యూజ్ చేస్తారండి. నేనైతే యూజ్ చేయట్లేదు, బికాజ్ పాలిస్టర్ యూజ్ చేస్తే మిషన్ అనేది ప్రాబ్లం వస్తుంది అన్నారు. సో ఒక 10 రూపీస్ కోసం చూసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో మిషన్ ఇబ్బంది పడుతుంది అనేసి నేను లేదండి, విస్కోస్ మాత్రమే యూజ్ చేస్తాను. ఓకే, ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇవి వరలక్ష్మి వ్రతం రిటర్న్ గిఫ్ట్స్ అండి. యాక్చువల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది.
రౌండ్ షేప్ కాదండి, కొంచెం పాట్ షేప్ లాగా వస్తుంది, యూ షేప్. ఓకే, పైన మళ్ళీ కర్వ్ వస్తుంది, నాట్ రౌండ్ షేప్, ఇట్లా రాదు, ఇట్లా వస్తుంది అన్నమాట. అండ్ ఏ కలర్ కావాలన్నా వేసిస్తాను, కలర్ కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ శారీలో కలర్స్ని బట్టి కలర్ కాంబినేషన్ ఉంటుందండి. స్టిచ్చింగ్ అయితే అవైలబుల్లో లేదు యాజ్ ఆఫ్ నౌ, నేను ట్రై చేస్తాను మ్యాక్సిమమ్. ఓకే, సేమ్ అండి, సేమ్ వర్క్. ఇది బ్లూ పైన, బ్లూ కూడా కాదండి, ఒకలాంటి నెమలి కలర్ అంటారు కదా అది, కాకపోతే క్యాప్చర్ అవ్వడం మాత్రం బ్లూగా క్యాప్చర్ అవుతుంది. సేమ్ వర్క్ అండి, ఇంకా చూపించాల్సిన అవసరం లేదనుకుంటాను. సేమ్ బ్లూ పైన సిల్వర్. ఓకే, సేమ్ కాస్ట్ అండి, 450 రూపీస్ హాఫ్ హ్యాండ్స్కి, ఫుల్ హ్యాండ్స్కి మాత్రం 500 రూపీస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వర్క్ బ్లౌజెస్ గురించి నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9206361662 నంబర్. ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమమ్ ఇంకొక ఛానల్ పెట్టాలని ట్రై చేశానండి, బట్ అంత టైం అయితే లేదు. సో ఈ ఛానల్లోనే అన్నీ చూపించేద్దాం అనుకుంటున్నాను, వర్క్ బ్లౌజెస్ కూడా. ఇంకే ఇవి చూడండి, ఇవి మీకు వీడియోలో ఆల్మోస్ట్ సేమ్ కలర్ లాగా కనిపిస్తున్నాయి, బట్ డిఫరెన్స్ అనేది చాలా ఉంది. ఇది పర్పుల్ యాక్చువల్గా, ఇది బ్లూ, పర్పుల్లోనే ఇది డార్క్ షేడ్, పర్పుల్లోనే ఇది లైట్ షేడ్, కాకపోతే క్యాప్చర్ అవ్వడం బ్లూ లాగా క్యాప్చర్ అవుతుంది. ఇది లైట్ బ్లూ అండ్ ఇది థిక్ బ్లూ. ఓకే, సేమ్ అన్నీ ఒకటే కాస్ట్ అండి. యాక్చువల్గా అయితే వరలక్ష్మి వ్రతంకి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట, 5 బ్లౌజెస్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఆర్ కాల్ చేసినా కూడా పిక్ చేస్తాను, కాకపోతే ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రమే పిక్ చేస్తానండి, సారీ ఫర్ దాట్. నార్మల్ టైంలో కూడా నేను అంటే బిజీ టైంలో కూడా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాను అనుకోండి, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నేను మళ్ళీ స్పెండ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ మాట్లాడుకుంటూ. సో బిజీ టైంలో అయితే కుదరదు, ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కాల్ పిక్ చేస్తాను. ఎమర్జెన్సీ అయితే చెప్పండి, కాల్ పిక్ చేసి మాట్లాడతాను. అండ్ వాట్సాప్ నెంబర్ అయితే ఇది, వాట్సాప్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే అండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా కూడా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం షేర్ చేయండి. ఫ్యూచర్లో కూడా మంచి కలెక్షన్, యూస్ఫుల్ కలెక్షన్ వస్తుంది అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.